మహేష్ బాబు నెంబర్ 1, పవన్ కళ్యాణ్ నెంబర్ 2, విజయ్ నెంబర్ 3. ఈ సంఖ్యలేంటి అనుకుంటున్నారా? మరో 15 రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వివిధ అంశాలకు సంబంధించిన విశేషాలను సంస్థలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ట్విట్టర్ ఇండియా దక్షిణ చిత్ర పరిశ్రమలో నెటిజన్లు అత్యధికంగా మాట్లాడుకున్న ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. మహిళలు పురుషులు అంటూ రెండు విభాగాలుగా వీటిని పంచుకుంది. 2020లో ఎక్కువ మంది ట్వీట్ చేసిన సూపర్ స్టార్గా మహేష్ బాబు నిలిచారు. ఆ జాబితా మీకోసం. మహర్షి తరువాత మహేష్ సరిలేరు నీకెవరుతో అలరించారు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. దీని తర్వాత ఆయన సర్కారు వారి పాటకు సంతకం చేశారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతుంది. ట్విట్టర్లో మహేష్ కును 10.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన 31 మందిని అనుసరిస్తున్నారు. రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది ఆయన గురించి నెటిజన్లు ఎక్కువగానే ట్వీట్లు చేశారు. నిజానికి 2018 అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తిగా జనసేన పార్టీ పనుల్లో పడ్డారు. ఎట్టకేలకు పింక్ రిమేక్ వకీల్ సాబ్కు సంతకం చేశారు. ఈ సినిమా ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తనను 4.1 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా పవన్ 250 మందిని అనుసరిస్తున్నారు. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ గుర్తింపు పొందిన కథానాయకుడు విజయ్. ఆయన నటించిన బిగిల్ విడుదలై హిట్ అందుకుంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను అట్లీ తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు సాధించింది. దీని తర్వాత విజయ్ నటించిన మాస్టర్ విడుదలకు సిద్ధమవుతుంది. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. విజయ్ను మొత్తం 2.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. RRR సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు NTR. ఆయన హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత 2018లో విడుదలై హిట్ అందుకుంది. గత 2 ఏళ్లుగా తారక్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో కొమరం భీం పాత్ర కోసం శ్రమిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతుంది. ట్విట్టర్లో తారక్ను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన కేవలం జక్కన్నను అనుసరిస్తున్నారు. తెరపై తనదైన నటనతో అలరిస్తున్న తమిళ స్టార్ సూర్య సామాజిక సేవలను ఎప్పుడూ ముందున్నారు. పేద చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం సంస్థను ఏర్పాటు చేసి వారి చదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గత ఏడాది NGK బందోబస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇటీవల ఆకాశం నీ హద్దురాతో హిట్ అందుకున్నారు. సూర్యను 6.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆయన 32 మందిని ఫాలో అవుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన అలా వైకుంఠపురంలో ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో తనదైన నటనతో అలరించిన అల్లు అర్జున్ గురించి కూడా నెటిజన్లు మాట్లాడుకున్నారు. బన్నీ ప్రస్తుతం పుష్పాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రం సైతం విడుదలైంది. ట్విట్టర్లో బన్నీ భారత ప్రధాని నరేంద్ర మోదీని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆయన్ను 5.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇటు హీరోగా అటు నిర్మాతగా బిజీగా ఉన్నారు రామ్ చరణ్. వినయ విధేయ రామ తర్వాత సైరా నరసింహారెడ్డి నిర్మాణ బాధ్యతలు చూసుకున్న ఆయన ఇప్పుడు RRRలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ట్విట్టర్లో చెర్రీని 1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఆయన తండ్రి చిరంజీవిని, బాబాయ్ పవన్ కళ్యాణ్ను మాత్రమే అనుసరిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ అసురంతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు 4 ప్రాజెక్టులున్నాయి. ట్విట్టర్లో ధనుష్ను 9.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆయన 147 మందిని ఫాలో అవుతున్నారు. జనతా గ్యారేజ్తో తెలుగువారిని ఆకట్టుకున్న మోహన్ లాల్ ఆపై పలు సినిమాలతో టాలీవుడ్కు దగ్గరయ్యారు. త్వరలో ఆయన వైవిధ్య పాత్ర పోషించిన మరక్కర్ విడుదల కాబోతుంది. ఇటీవల దృశ్యం 2 చిత్రీకరణ పూర్తయింది. ట్విట్టర్లో మోహన్ లాల్ను 6.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా ఆయన 152 మందిని అనుసరిస్తున్నారు. చిరంజీవి ఈ ఏడాది మార్చిలో ట్విట్టర్ ఖాతా ఆరంభించారు. తరచూ తన అభిప్రాయాలు ఆలోచనల్ని పంచుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఆయన్ను 828.6 వేల మంది ఫాలో అవుతున్నారు. చిరు మాత్రం ఒక్కరిని కూడా అనుసరించడం లేదు. సైరా నరసింహారెడ్డి హిట్ తర్వాత ఆయన ఆచార్యలో నటిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.